విశాఖలో అరుణోదయం పొద్దుపొడిచింది. రక్తం చిందించి పోరాట పటిమతో సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాల నిరంకుశ వైఖరిని తూర్పారపడుతూ విశాఖ వేదికగా అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర మహాసభలను నిర్వహించింది. నగరంలో రైల్వే న్యూ కాలనీ సమీపంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరగనున్న మహాసభలకు ఆంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ నాయకులు సైతం హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నేతలు శ్రమశక్తిని దోచుకుంటున్న యాజమాన్యాల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసనలు చేసి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని అమలు చేయలేని యాజమాన్యాల వైఖరి పట్ల నేతలు మండిపడ్డారు. సంస్థలను అభివృద్ధి బాటలో నడిపించే కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన నేతలు ఖచ్చితంగా దేశంలో కార్మిక హక్కులను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందని అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గణేష్ పండా అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు గుర్రం విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మనం సభను ఏర్పాటు చేసుకున్నాము అన్న ప్రాముఖ్యత అంశాలని పండగ గారు వివరించారు. ఇవాళ పరిస్థితులు ఏమి? భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఈరోజు ఉన్నటువంటి ప్రజల కష్టాలు ఏమి? కేంద్ర రాష్ట్ర పాలన పాలకుల యొక్క దయాదాక్షిణ్యాల మీద 70 సంవత్సరాల స్వాహాతంత్రం అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చేసింది. 12 గంటలు అనే విషయమే సాధించుకున్న హక్కులన్నీ కాలరాజపడతా ఉన్నాయి. ఏదైతే 1986లో చికాగో నగరంలో 12 గంటల కోసం పోరాడి అమరులైనటువంటి ఆ అమరులైన సందర్భంగా పోలీసు కాల్పుల్లో చనిపోయిన కార్మికుల రక్తం నుంచి పుట్టిన ఎర్రజెండా, ఆ ఎర్రజెండా ఆ సందర్భంగా 8 గంటలు సాధించుకొని ప్రపంచవ్యాప్తంగా మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుకుని ఈ విశాఖపట్నంలో మనం ఏఎఫ్టీ రాష్ట్ర మహాసభను నిర్వహించుకున్నాము. కారణం ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల క్రితం భారత స్వాతంత్రోత్సవానికి స్వాతంత్రం అని చెప్పుకున్నారు, ఆడుతూ ఉన్నారు. అలాగే ఈ రోజుకి 2015 వచ్చిన తర్వాత మనకి అక్టోబర్ విప్లవం అయ్యే 100 సంవత్సరం అయింది. అలాగే తోడ కూడా భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసి కూడా మనకి 1918 నుంచి కూడా చూస్తే ఈ దేశంలో 1918 నుంచి కూడా యూనియన్ ఏర్పడింది. దానికి కూడా 100 సంవత్సరం అవుతుంది. అలాగే మనకి కార్మిక రంగం కోసం దిగుశుద్ధి చూపించడానికి ఆ రోజులో ఉన్న పరిస్థితిలో భారతదేశం స్వతంత్రం రాలేదు, ఇక్కడే ఉన్న విదేశంలో వచ్చేసి పెట్టుబడిలో ఉన్నారు తప్ప కానీ పేరుకే మనం లేదు. ఆ రోజు నా ధర్మల నాగరెడ్డి గారు చెప్పినట్టు అది కూడా 100 సంవత్సరం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం ఇక్కడే ఏఎఫ్టీ రాష్ట్ర మహాసభ పెట్టుకున్నాం. తర్వాత ఆ రోజు కార్మిక వర్గంలో మనకి స్వతంత్రం రావాలి. స్వతంత్రం అంటే ఏంటి? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి గుండె, పిల్లలకు చదివడానికి స్కూల్ ఉండాలి, ఆరోగ్యం పరంగా వైద్యం ఉండాలని ఆ లక్ష్యంతోనే మనం అందరూ కలిసి స్వతంత్ర పోరాటం చేశాం. కానీ స్వతంత్ర ఉద్యమం తర్వాత అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్కి ఇప్పుడు ఉన్న ట్రేడ్ యూనియన్లో చాలా మార్పు వచ్చాయి. ట్రేడ్ యూనియన్లో మనం ఏ హక్కుల కోసం వాళ్ళు పోరాటాము,
ఈరోజు ఒక్క హక్కు కూడా లేదు, అందరం బానిసగా మారాము. ఈ బానిస వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చి సరైన దశలో ప్రయాణించాలి, అంతే కార్మిక వర్గం ఏ చేయాలి, స్వతంత్ర పోరాటంలో ఏ చేసిన పాత్ర తీసుకుంది, అదే పాత్ర పోషిస్తే కానీ సమాజంలో మార్పు రాదు. సమాజంలో కొంచెం మనం పోరాటం చేస్తే కానీ కార్మిక వర్గం సరైన న్యాయం రాదు, సమాజంలో మార్పు రాలేకపోతే కార్మికులు న్యాయం రాదని దృష్టిలో పెట్టుకుని ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ ఏఎఫ్టీ మాస్ ఏర్పాటు చేస్తుంది.